హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన రెసిపీ వచ్చేసి కార్న్ ఇంకా ఎగ్తో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా చాలా హెల్దీ కూడా అండ్ ఇప్పుడు ముందుగా నేను ఒక రెండు ఎగ్స్ ఒక కార్న్ మొక్కజొన్న కండ తీసుకున్నాను ఈ మొక్కజొన్న కండ గింజల్ని ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా నేను మొత్తాన్ని వలిసి ఒక బౌల్లో తీసుకున్నాను ఈ గింజల్ని వేరుగా ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇందులో ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరలా బాగా పేస్ట్ లాగా వచ్చేట్లుగా దోస పిండి బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా వస్తుంది మరి మనం నార్మల్ దోశలు వేసుకుంటున్నంత లూజ్గా పిండి రెడీ చేసుకోవద్దు కొంచెం గట్టిగానే ఉండాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇలా ఒక బౌల్లో తీసుకున్నాను రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇప్పుడు దీన్ని దోశల్లాగా వేసుకుందాము స్టవ్ ఆన్ చేసి దోశల ప్యాన్ పెట్టుకోవాలి దీని మీద కొంచెం ఆయిల్తో ఇలా గ్రీజింగ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న దోశ బ్యాటర్ ఉంది కదా ఇలా ఇంత గట్టిగా ఉంటే దోశలు బాగా వస్తాయి ఇప్పుడు దీన్ని దోశలలాగా వేసుకుందాము చూసారు కదా ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా చక్కగా వస్తాయి దోశలు ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి ఒకదాన్ని వేసుకున్నా నేను ఇలా దోశ మొత్తానికి వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను అల్లం ముక్కలు మనం ముందుగా దోశ పిండిలో యాడ్ చేశాం కాబట్టి అవి అవసరం లేదనమాట మీకు ఇష్టమైతే కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి దీన్ని మూత పెట్టేసి కవర్ చేయాలి ఇలా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ దోశని కాల్చుకుంటే చూసారా ఎంత చక్కగా ఒకవైపు బాగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు రెండవ వైపుకి టర్న్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది కూడా మరో నిమిషం కాలేదాకా దోశని కాల్చుకొని ఒక ప్లేట్లో తీసుకుంటే చాలా ఈజీగా కార్న్ ఎగ్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇలానే నేను మరలా ఇంకో దోశ వేస్తున్నాను ఫ్రెండ్స్ సేమ్ ముందుగా ఏ ప్రాసెస్లో మనం దోశ వేసుకున్నామో అలానే వేస్తున్నాను మీకు ఎగ్ ఇష్టం లేకపోతే ఎగ్ అవాయిడ్ చేసి ఓన్లీ నార్మల్ దోశలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటాయి చాలా చక్కగా చాలా మంచి టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి చాలా ఎక్కువ ప్రోటీన్స్ విటమిన్స్ కూడా ఉంటాయి కార్న్ ఎగ్ చాలా మంచిది కాబట్టి పిల్లలకు కూడా వీక్లీ వన్స్ ఇలా ఒక్కసారి దోశలు కనుక ప్రిపేర్ చేసి పెట్టారంటే చాలా యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు ఈ రెండో దోశ కూడా రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కార్న్ ఎగ్ దోశ రెడీ అయిపోయింది చాలా ఈజీ ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ నార్మల్ దోశ కంటే కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అండ్ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching, friends. Bye.